नमस्ते तेलुगु वारी पै विवादास्पद व्याख्यलु चेसिन कन्नड नटी कस्तूरी पै तमिलनाडुलो केसु नमोदैंदी। तेलुगु महिलनी किंचपरुस्तू आमे चेसिन व्याख्यलपै तेलुगु संघालु भग्गुमंटुन्नायि। तमिलनाडु तेलुगु राष्ट्रालो फिर्यादुलु वेल्लुवेत्तायि। अयिते आमे तन व्याख्यलपै विवरण इच्चिना क्षमापणलु चेप्पिना तेलुगु तमिल संघालु तग्गटं लेदु। आमेनु शिक्षिंचालंटू डिमांड चेस्तूने उन्नारु। तमिलर मुन्नेत्र पड़े अध्यक्षरालु वीरलक्ष्मी स्वयंगा चेन्नई पोलीस कमिश्नरेट की वेल्ली फिर्यादु चेयडं कूडा जरिगिंदी। नटी कस्तूरी व्याख्यलु तेलुगु वारिने काकुंडा मोत्तं महिलल्नी किंचपरिचेला उन्नायनी डीएमके एंपी राजा आरोपिंचारु। ब्राह्मणुल समाजं अणचिवेतकु गुरवुतुंदने पेरिट जरिगिन आंदोलनल्लो मीडिया दृष्टिनि आकर्षिंचेंदुके आमे पेरियार करुणानिधि मोदलैन वारिपै विवादास्पद व्याख्यलु चेशारन्नारु। అలాగే తెలుగు వారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత తెలుగు సమాఖ్య డిమాండ్ చేస్తోంది। వారి ఫిర్యాదు మేరకు చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్‌లో కస్తూరి శంకర్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు। ఈ పరిణామాలతో కస్తూరి అరెస్ట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి। మరి ఇదే విషయం మీద కస్తూరి గారు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు, వారితోనే మాట్లాడదాం। నమస్తే అండి కస్తూరి గారు। నమస్తే అండి, మీ ఇంట్రడక్షన్ విని నాకు ఇప్పుడు కొంచెం పానిక్ వచ్చింది। అయ్యో ఓకే, హలో టు ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్, ఐ మీ ద్వారా మీ 10 టీవీ ద్వారా చూస్తున్న ప్రేక్షకులు అందరికి తెలుగు జనాలకి నా కృతజ్ఞతలని నాకు తెలియజేస్తున్నాను। ఎందుకంటే నాకు ఇప్పుడు ఉన్న ఇలాంటి ఒక రెస్ట్రిక్టెడ్ సిచువేషన్ లో అయినా ఎన్నో ఫోన్ కాల్స్ తో మెసేजेस తో సోషల్ మీడియాలో ఇన్స్టాలో అక్కడ ఎక్కడైనా మీ సపోర్ట్ ని మీ సమర్థం ని నాకు తెలియజేస్తున్నారు, దానికి నేను చాలా ఋణపడి ఉన్నానండి। థాంక్యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఆల్రెడీ క్షమాపణలు చెప్పారు, ఇది పొరపాటుగా వక్రీకరించిన మాటలు అంటే కూడా అదే మీ మీ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు మీరు చెప్పారు, దాని గురించి మళ్ళీ ఒక వివరణ నేను ఇవ్వాలని నేను అనుకుంటున్నాను। కొంచెం ఒక 2 మినిట్స్ నాను అది చెప్తాను। ఇప్పుడు ఇక్కడ అయితే అది చిన్నప్పుడు మనం అందరూ ఒక ఆటలు ఆడతాం తెలుసా, రహస్యం చెప్తాం, చెవుల్లో చెవులో చెప్పుకునే అలా వస్తే అక్కడ ఎక్కడో ఒకటి ఒకటి అని స్టార్ట్ చేసి ఎక్కడో వచ్చినప్పుడు అది 10 అని అయిపోతుంది, మారిపోతుంది। సో అలా అయిపోయిందండి, నేను మాట్లాడినదిలో నేరం ఏం లేదండి। నా మాటలు నేను 1 అవర్ మాట్లాడాను బ్రాహ్మిన్స్ మీటింగ్ లో, దాంట్లో అది బ్రాహ్మిన్స్ మీటింగ్ కూడా కాదు, అదే అబద్ధం, ఈ అసత్య ప్రచారం ఉందే దాంట్లో ఒక్కొక్క వాక్యం అబద్ధం నా గురించి। అది ఒక అది మరి ఏ మీటింగ్, అక్కడ జరిగిన మీటింగ్ ఏంటి, ఏం చెప్పాలనుకున్నారు, ఎలా వక్రీకరించబడిందని మీరు అంటారు? అవును, అది అక్కడ అక్కడ జరిగింది। ఇప్పుడు మీకే తెలుసు తమిళనాడులో ద్రవిడియన్ ఐడియాలజీ డికే డిఎంకే వీళ్ళు ఈ ఈకోసిస్టమ్ ఐడియాలజీ ఏంటంటే నాస్తికం, హిందూ దేవతల్ని అపమానించడం, సనాతనాన్ని నిర్మూలించడం, పంతులమాల్ని అంటే బ్రాహ్మిన్స్ ని హరాస్ చేయడం, ఇది బ్రాహ్మణ ద్వేషం అంటాం। ఇది దీస్ ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద ద్రవిడియన్ మూమెంట్, దీస్ ఆర్ ద స్టేటెడ్ పాలసీస్, నేనేం ఇన్వెంట్ చేయలేదు, స్టేటెడ్ పాలిటీస్. యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ అనేది అక్కడ జరుగుతుంది। ఇది ఎన్నేళ్ళుగా 1926 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, వాళ్ళు అధికారంలోకి వచ్చింది 1967 లో, అప్పటి నుంచి ఇప్పుడు ఎంత అయిందండి, ఆల్మోస్ట్ 70 ఇయర్స్. దాంట్లో ఎంజిఆర్ గారు అమ్మ జయలలిత గారు ఉన్న ఆ పీరియడ్ తప్ప, ఈపీఎస్ గారు అంటే ఏడిఎంకే పీరియడ్ తప్ప, కాంగ్రెస్ పీరియడ్ తర్వాత ఏడిఎంకే పీరియడ్ దీని తప్ప, డిఎంకే ఎప్పుడెప్పుడు అధికారంలో ఉందో ప్రభుత్వంలో ఉందో అప్పుడు అంత పంతులు వాళ్ళని టార్గెట్ చేసి హరాస్ చేసి పర్సిక్యూట్ చేస్తూ ఉంటారు। ఎంతకి అంటే ఇప్పుడు నెక్స్ట్ తరానికి నెక్స్ట్ జనరేషన్ లో పుట్టిన వాళ్ళకి పుట్టినప్పటి నుంచి బ్రెయిన్ వాష్ అయ్యి పంతులు అంటేనే ఒకటి కామెడీ పీస్ గా ఉంటుంది లేదా విలన్ గా చూపిస్తారు, ఈ రెండే చిత్రాలు, చలచిత్రాలు చెప్పలేదు నేను, నిజాయితీలో లైఫ్ లో చెప్తున్నా, కామెడీ పీస్ గా భావిస్తారు లేదా విలన్ గా భావిస్తారు, ఇలా అయిపోయింది మా పరిస్థితి। సో నేను అటెండ్ చేసిన ఆ కాన్ఫరెన్స్ వచ్చి బ్రాహ్మిన్స్ మీటింగ్ కాదు,
సర్వసామాజిక మీటింగ్. కానీ ఎందుకు అంటే బ్రాహ్మణ్ జాతికి జరుగుతున్న ఈ అన్యాయాలకి సర్వ సామాజిక వాళ్ళు అందరూ సొసైటీలో ఉన్న అన్ని కులం అన్ని కులాలు నుంచి వచ్చే వాళ్ళు అన్ని పార్టీస్ నుంచి వచ్చే వాళ్ళు పొలిటికల్ గా సోషల్ గా సమర్థం ఇచ్చేదానికి వచ్చారు. ఇలాంటి ఏంటంటే బ్రాహ్మిన్స్ మార్జినైజ్ చేస్తున్నారు, పర్సిక్యూట్ చేస్తున్నారు, హరాస్ చేస్తున్నారు. జస్ట్ బ్రాహ్మణ్ అనే ఆ ఒక మాటతోనే నన్ను కూడా ఎన్నేళ్లుగా హరాస్ చేస్తూ వస్తున్నారు. ఇదంతా క్లియర్ గా ఉంది. మీరు ఇనిషియేటివ్ ఏదైతే తీసుకున్నారో అది కూడా క్లియర్ గా అర్థమవుతోంది. కానీ ఆ మీటింగ్ లో మీరు మాట్లాడిన మాటలు మాత్రమే, ఏదైతే ఆ క్లిప్ మీరు చూసే ఉంటారు, అక్కడ వాడిన పదాలు దాంట్లో దానిలో మీకు ఇప్పుడు తమిళ అర్థం అవుతుందో ఏమో తెలీదు కానీ రాదండి. ఓకే, ఆ దాంట్లో వీడియో ఒకటి ఉంది, స్క్రోల్ లో వస్తున్న ట్రాన్స్లేషన్ ఒకటి వస్తుంది. తెలుగులో వచ్చే ట్రాన్స్లేషన్ కి నేను చెప్పిన యాక్చువల్ తమిళ మాటకి అసలు స్నానప్రాప్తి కూడా లేదు. జస్ట్ ఆ స్క్రోలింగ్ ని బట్టే ఈ రోజు మేము మీద ఇలా కేసు కానీ లేదంటే మిమ్మల్ని మేము ఈ రోజు ఇంటర్వ్యూకి తీసుకోవటం కానీ ఇలా జరగట్లేదు. అక్కడ ఉన్న తెలుగు ప్రజలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మీ మీద కేసు కూడా ఫైల్ చేశారు, అట్ ద సేమ్ టైం ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ. నేను ఇక్కడ వివరణ చెప్పాల్సి వచ్చింది ఇక్కడ వచ్చిన నరేటివ్ గురించి. ఎందుకంటే మీరు ఇది గమనించి చూడండి, ఆ అక్కడ నా మీద వాళ్ళు వేసిన నిందలకి ఇక్కడ వచ్చిన నిందలకి తేడాలు ఉన్నాయి. ఇక్కడ ఎలా ఎలా ఇక్కడ చాలా దారుణంగా వచ్చింది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎంటైర్ సక్సెస్ అక్సెప్టెన్స్ అభిమానం అంతా ఇక్కడ తెలుగు ప్రాంతంలోనే నాకు ఎగ్జాక్ట్లీ. యా, ఇంత ఆదరించాము మీ సీరియల్లు సినిమాలు మేము చూసాము, అలాంటిది మీరు తెలుగులో మాట్లాడారు అంటే తెలుగు ప్రజల మీద ఇలా మాట్లాడారు అనేది చాలా షాకింగ్ అనిపించింది ఫస్ట్ థింగ్. సో అది నేను ఇక్కడ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అంటే అందరి ప్రేమకి పాత్రంగా ఉన్నాను అనేది అక్కడ వాళ్ళకి తెలుసు. అందువల్ల నాకు తెలుగు చదవడం రాదండి, కానీ నేను స్పిరిట్ లో మాటల్లో అన్ని నాకు తెలుగు, నా మెట్టిల్లు తెలుగు. బట్ వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళు మాట్లాడరు బికాస్ దే ఆర్ ఆల్ సెటిల్డ్ విలాయత్ లో వెళ్ళిపోయారు కదా కాబట్టి. బట్ దాని గురించి కాదు, ఏం చెప్తున్నానంటే అక్కడ ఏం నింద వేశారంటే, అక్కడ ఇప్పుడు నాకు కేసు వేశారు, ఆ కేసులో ఏం వేశారంటే తమిళ వాళ్ళకి తెలుగు వాళ్ళకి గొడవ సృష్టించినట్టు మాట్లాడింది. రయట్స్ వయలెన్స్ క్రియేట్ చేస్తున్నట్టు మాట్లాడింది అని అక్కడ కేసు వేశారు. ఎందుకు అలా వేశారంటే ఒక సమాజాన్ని డిఫేమ్ చేశారు అని చేస్తే అది క్రిమినల్ కేసు కాదు. నేను చెయ్యలేదు, నేను లీగలా చెప్తున్నా. ఒక జాతిని, ఒక జనాల్ని, ఒక ఎంటైర్ ఒక లింగ్విస్టిక్ గ్రూప్ ని సెగ్మెంట్ ని నేను వాళ్ళ గురించి అబద్ధం చెప్పాను, వాళ్ళని అపమానించాను అంటే అది అంతవరకు చెప్తే అది క్రిమినల్ అవ్వదు, అది సివిల్ కేసు అయిపోతుంది. డెఫమేషన్ కేసుకి బేసిస్ అది. కానీ దాంట్లో నన్ను అరెస్ట్ చేయలేరు కదా. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది నన్ను అరెస్ట్ చేయాలి, నన్ను హరెస్ట్ చేయాలి, నన్ను ఈ అందరికి విజువల్ గా చూపించాలి కస్తూరిని ఎలా మనం చేసాము, తనని ఎలా ఆప్ చేసాము అని చూపించాలి అనేది. ఇక్కడ అయితే వచ్చింది ఏంటి తెలుసా, నేను ఒకరితో చదివించి నేను విన్నాను, షాక్ అయిపోయాను. ఇక్కడ వచ్చిన ప్యానల్స్ లో అంతా మహిళల్ని తక్కువ చేసి మాట్లాడారు. ఇది ఒకటి చెప్పండి, అంటే తెలుగు మహిళలు అంతఃపురంలో పని చేయడానికి వచ్చేవాళ్ళు అప్పట్లో, అంటే ఇది కొంత కించపరిచేలాగా ఉంది. దీన్ని రిసీవ్ చేసుకోవడానికి తెలుగు వాళ్ళు అసలు దాంట్లో ఏముందండి, ఇప్పుడు తమిళనాడు అని మీరు తీసుకుంటే తమిళనాడు రాజులు ఎవరండి, తమిళనాడులో రాజు అధికారం చేసే వాళ్ళు ఎవరు, ఆ రాజులు అంతా తెలుగు రాజులు అండి. ఆ కాంటెక్స్ట్ మీకు రాలేదు నేను చెప్పిన మాటల్లో రాలేదు. ఆ తెలుగు తమిళనాడు వాజ్ అండర్ తెలుగు రూల్, ఇట్ వాజ్ అంటే ఆంధ్ర కింగ్స్ విజయనగర ఎంపైర్ నుంచి స్టార్ట్ అయ్యి మధురై నాయక్స్ తిరుమల నాయక్ అంటే అక్కడ ఇట్ ఈస్ ద మోస్ట్ లెజెండరీ కింగ్ ఆఫ్ తమిళనాడు. And he is the most legendary because Tamil people loved him. He is a very
ఫేమస్ సెలబ్రేటెడ్ కింగ్. తర్వాత తంజావూర్ నాయక్స్ ఏంటంటే త్యాగరాజ కృతి ఉన్నారు కదా, త్యాగయ్య వచ్చి ఆంధ్ర నుంచి తమిళనాడుకి వలస వచ్చేవారు. త్యాగరాజ కృతికల్ మేమందరూ తమిళ భరణగా త్యాగయ్యని చూస్తున్నాము, కానీ వి నో దట్ హీ ఈస్ అ తెలుగు పర్సన్ హూ హాస్ చోసన్ తమిళనాడు. అప్పుడు జాగ్రఫీ అన్ని ఒకటే, ఆంధ్ర ఒకటి, తమిళనాడు ఒకటే, అందరూ ఒకే ఒక అధికారం పైనే, ఒకే ఒక గొడుగు పైనే వచ్చేవాళ్ళు. రాజులు తెలుగు వాళ్ళు, తిరుమల నాయక్ వంశం తెలుగు, మథుర నాయక్ వంశం, తాంజోర్ నాయక్ వంశం. ఎందుకంటే తాంజోర్ నాయక్ వంశంలో ఆర్ట్స్ ని పెంచారు, తాంజోర్ క్వార్టెట్ అని ఆర్ట్స్ ని పెంచారు, మ్యూజిక్ ని పెంచారు. తర్వాత ఇప్పుడు మాకు ఇండస్ట్రీలో గాని జీడి నాయుడు గారు అని, వీరపాండే కట్టబొమ్మ నాయకుడు గాని, ఇంకా లిస్ట్ చాలా పెద్దదండి. దాని గురించి అది నేను ఎలా చెప్తాను, హౌ ఐ కెన్ సే, రాజులు కూడా తెలుగుగా ఉన్న కాబట్టి, వాళ్ళు భార్యలు కూడా తెలుగుగా ఉన్న కాబట్టి, వాళ్ళతో వలస వచ్చే పని మనుషులు సర్వీస్ పీపుల్ దాసులుగా వచ్చారు. పని మనుషులు అని కాదు, నేను చెప్పిన మాట సేవకులుగా వచ్చారు అని. సేవకులు అనే, సేవకులు అనేది వేరు, సేవ సేవ అంటే సర్వీస్ అండి. తమిళ్లో సేవ అంటే సర్వీస్, సేవ అంటే పని కాదు. ఇది అంతా లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. మీరు చూస్తున్నారా, ఆ సేవ సేవై చెయ్య వందవర్గల్ అంటే ఆ సర్వీస్ చేయడానికి వచ్చేవాళ్ళు. దీంట్లో తక్కువ ఏముంది? సో దాన్ని మీరు వ్యతిరేకించట్లేదా లేదంటే సమర్థిస్తున్నారా, ఇక్కడ ఏంటి మీ టేక్ ఏంటి ఇందులో? లేదు, దాంట్లో ఏం తక్కువ, దాంట్లో తప్పు మాటలు ఏం లేదు కదా. మహిళలకి అని చెప్తున్నానంటే, అప్పుడు వచ్చే ఈ ఆ 300 ఇయర్స్ ముందు, నేను చెప్పింది దాని ముందు వచ్చిన వాళ్ళ గురించి కాదు, దాని వెనక వచ్చిన వాళ్ళ గురించి కాదు, లాస్ట్ 20th సెంచురీ వచ్చిన వాళ్ళ గురించి కాదు. ఒక్క పర్టిక్యులర్ గ్రూప్ 300 ఇయర్స్ ముందు వచ్చారు, వాళ్ళు వలస వచ్చే వాళ్ళు, తెలుగు ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళు సర్వీస్ ఏం సర్వీస్ చేశారంటే, అది కూడా ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు చెప్తాను. వాళ్ళు కులం ఏంటంటే మ్యూజిషియన్స్, దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ టు ద అంతఃపురం. దే ఆర్ మ్యూజిషియన్స్, ఐదర్ టెంపుల్ ఆర్ కోర్ట్, ఐదర్ రాయల్ మ్యూజిషియన్స్ ఆర్ డివైన్ మ్యూజిషియన్స్. ఈ రెండు టైప్స్ ఉంటారు. దాంట్లో ఈ కులం వచ్చి రాయల్ మ్యూజిషియన్స్. వాళ్ళు సంతతిలు, వాళ్ళు డిసెండెంట్స్ డికే సిద్ధాంతం తీసుకొని మమ్మల్ని మాట్లాడడం ఏంటి? ఇది ఎవరిని చెప్పాను అనేది తమిళనాడు పాలిటిక్స్ లో అందరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను అనుకోండి, మళ్ళీ నాకు కేసు అయిపోతుంది. కానీ నేను ఎవరిని చెప్తున్నా అనేది అందరికి తెలుసు. నా మీద ఇప్పుడు కేసు ఇచ్చే వాళ్ళకి కూడా బాగా తెలుసు, వాళ్ళని నేను చెప్పలేదు. పర్టికులర్ గా పేరు మెన్షన్ చేస్తూ లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని ఉద్దేశించి అనాలనుకున్నదా, అది జనరలైజ్ అయిపోయింది అంటారా, అలా వక్రీకరించబడింది అని అంటారా? అవునండి, అవును. అంటే వాట్ ఎవర్ అండి, కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి దానితో పాటు. ఇప్పుడు మీ మీద కేసు నమోదైంది, దీన్ని మీరు అసలు ఎలా ఎదుర్కోవాలి? డిస్పైట్ ఆఫ్ దట్ లక్ష్మి గారు, మళ్ళీ నేను ఇది మళ్ళీ రిపీట్ చేస్తాను, నాకు ఇప్పుడు వస్తున్న కాన్సిక్వెన్సెస్ నేను చెప్పిన మాటలకి కోసం కాదు. నేను చెప్పిన మాటల్లో తెలుగు వంశాన్ని, తెలుగు కులాన్ని ఎక్కడ తక్కువ చేయలేదు. ఇక్కడ అన్నీ నాకు తెలుసు, ఇక్కడ ఎలాంటి వక్రీకరించిన మాటలు వచ్చాయని. ఇప్పుడు కూడా వీరలక్ష్మి కేసు ఇచ్చింది కదా, మహిళలందరినీ, తెలుగు మహిళలందరినీ నేను చాలా చులకంగా మాట్లాడాను. ఏం చెప్పా, తెలుగు మహిళలు అన్న రెండే పదాలు చెప్పా, లేదు అంతఃపుర మహిళలు అని చెప్పాను. అంతఃపుర మహిళలు అంటే భార్యలుగా ఉండొచ్చు, రాజులకి ఉన్న ఒక అంతఃపురాల్లో భార్యలు ఉండొచ్చు, లేడీ సర్వెంట్స్ ఉండొచ్చు, సో మెనీ ఈకో సిస్టమ్ ఉండొచ్చు. దానికి దాంట్లో తక్కువ ఏముంది? డాన్సర్స్ ఉండొచ్చు, కోర్టెసన్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, దాంట్లో ఏం తక్కువ లేదే. నేను ఇప్పుడు రాజులకి తోడుగా వచ్చిన వాళ్ళు కదా అని అలా చెప్పుంటే కదా, అలా చెప్పుంటే తప్పు. కానీ రాజులతో వచ్చిన సేవ చేసిన వాళ్ళు సర్వీస్ పీపుల్ అని చెప్తే, రాజులతో వచ్చిన లేడీస్ కి
సర్వీస్ చేసిన చేసిన వాళ్ళు అని చెప్తే దాంట్లో ఈ వీరలక్ష్మి అబద్ధం కేసే అబద్ధ కేసు అంటే తీసుకోలేదు మీరు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు అని మీరు అనుకుంటున్నారు అండ్ మీరు అంటున్నారు సో హౌఎవర్ సారీ అయితే చెప్పారు మరి ఏం చెప్పాల్సి వచ్చింది అంటే మీరు మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అన్నప్పుడు మీరు ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది నేను క్షమాపణ అని చెప్పను మళ్ళీ చెప్తున్నా నా నేను చేసిన మాటలకి క్షమాపణ అడగలేదు నేను ఆ ఒక ప్రయోగానికి ఆ ప్రయోగం వల్ల అందరికీ బాధ వచ్చింది బాధ ఏసింది అంటే మళ్ళీ చెప్తున్నా అక్కడ అపాలజీ అని లేదే ఐ యామ్ సారీ దట్ దిస్ హ్యాపెండ్ అంటున్నా ఓకే ఐ రిగ్రెట్ రిగ్రెట్ చేస్తున్నా ఐ యామ్ సారీ అంటే మీకు ఇప్పుడు బాధ ఏసింది అంటే ఐ యామ్ ఫీలింగ్ సారీ అండి ఎందుకంటే మా తెలుగు ఇది నా మెట్టిల్లు ఇది నా ఫ్యామిలీ తెలుగు వాళ్ళు అందరికీ ఏమో తెలిసిందో తెలిసో తెలియకనో బాధ వేసింది నా అంటే ఆ రెస్పాన్సిబిలిటీ నాది మీకు మనసు నొచ్చింది అంటే ఆ బాధ్యత నాది ఇంకొక విషయం అండి కస్తూరి గారు మీరు మాతో ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు ఇక్కడ వరకు బానే ఉంది కాకపోతే మీరు ఎవరికి రెస్పాండ్ అవ్వట్లేదు అజ్ఞాతంలో ఉన్నారు అని వార్త కూడా స్టార్ట్ అయింది మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అది నేను చెప్పలేమండి కేసు ఉంది కదా నా మీద అది ఆ కేసు ఫైట్ చేసే వరకు నేను కూడా కొంచెం సేఫ్టీ చేసుకోవాలి కదా అంటే ఇప్పుడు మీరు ఎవరికి తెలియకుండా ఒక ప్లేస్ లో అజ్ఞాతంలో ఉన్నట్టే కదా దాన్ని మీరు ఒప్పుకుంటున్నట్ట ఏమంటండి అజ్ఞాతంలో ఉన్నారు అనేది అందరూ అనే మాట ఇప్పుడు మీరు ఎవరికి తెలియకుండా ఒక దగ్గర అజ్ఞాతం అంటే అన్నోన్ ప్లేసా అలాంటిది ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా ఎవరికి రెస్పాండ్ అవ్వకుండా అలా ఏం కాదు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాను కదా మీకు అదే లైవ్ లో ఇలా ఎవరితో అయినా మాతో ఛానల్స్ తో రెస్పాండ్ అవుతున్నారు కానీ యా నో నో ఐ నా మీద కేసు పడింది ఇట్ ఇస్ అ నేను చెప్పిన మాటల్లో సివిల్ కేసు ఉండొచ్చు కానీ పీపుల్ గెట్టింగ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్ అనేది అందరికీ అవుతుంది మిస్కమ్యూనికేషన్ మిస్ఇంటర్ప్రిటేషన్ దానిపై క్రిమినల్ కేసెస్ రావు బట్ వాళ్ళు నాకు క్రిమినల్ సెక్షన్స్ లో నాకు కేసు పెట్టారు కాబట్టి నేను అది నా తరపు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే వరకు ఐ హావ్ టు టేక్ సర్టెన్ కాషనరీ స్టెప్స్ అంతే అండి సో నేను ఎక్కడ ఉన్నాను అనేది మీకు నేను చెప్పగలను కానీ ఈ ఇది లైవ్ లో ఎవరు చూస్తున్నారు అని నాకు తెలియదు కదా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎక్కడ ఉన్నారు అనే దాని గురించి మేము ఇబ్బంది పెట్టం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి సో ఇప్పుడు మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళు ఇదే ఇప్పుడు నన్ను నమ్మే వాళ్ళు నా మీద అభిమానం చూపించే వాళ్ళు నా మాటని నమ్మే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదేలాగా అక్కడ నా మీద నేను ఏం చెప్పానని ఇప్పుడు మీకు తమిళనాడు పాలిటిక్స్ తెలీదు నేను చెప్పిన మాటకి ఎవరిని చెప్తున్నాను అని మీకు తెలీదు మీకు ఆ కాంటెక్స్ట్ రాదు నాకు వివరణ చెప్పాల్సి వస్తుంది కానీ అక్కడ తమిళనాడులోనే ఉన్న ఈ తెలుగు సమ్మేళన వాళ్ళకి బాగా తెలుసు బాగా తెలుసు నేను ఏం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్పానంటే నేను అది మీకు వచ్చిన స్మాల్ క్లిప్పింగ్ లో అది కూడా రాలేదు నేనేం చెప్పానంటే 3000 సంవత్సరాల క్రితం తమిళనాడుకు వచ్చిన బ్రాహ్మణ సమూహాన్ని బ్రాహ్మణ కులాన్ని మీరు ఇప్పుడు వరకు ఈ రోజు వరకు పరాయి వాళ్ళు పరదేశి వాళ్ళు వలస వచ్చే వాళ్ళు మీరు తమిళే కాదు మీరు మైగ్రెంట్స్ అని అని చెప్తున్నారు కానీ చెప్తున్న వాళ్ళు ఎవరని చూస్తే ఆ చెప్తున్న వాళ్ళు ఆ గ్రూప్ ఎవరని చూస్తే వాళ్ళు ఇక్కడ 300 క్రితం ముందు వలస వచ్చే వాళ్లే కదా మీరు తమిళ్ని మేమందరూ ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని తమిళ్ అని మీరెందుకు ఒప్పుకోలేదు అంటే ఈ మాటల ద్వారా మీరు వలసల్ని ఎంకరేజ్ చేయట్లేదు అంటారా అంటే ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్ళటాన్ని మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పొలిటికల్ గా చాలా మంది చాలా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు బట్ మీరు మాట్లాడే ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి ఇప్పుడు కాంట్రవర్షియల్ అవుతూనే ఉంది దీని మీద ఏం చెప్తారు నేను రోజు మాట్లాడుతున్నాను అదే మీరు మాట్లాడిన ప్రతిసారి అందులో నుండి ఏదో ఒకటి కాంట్రవర్షియల్ అవుతూనే ఉంది లేదండి మీరు కాంట్రవర్షియల్ అవుతున్న విషయాలనే మీరు చూస్తున్నారు నేను చాలా మాట్లాడుతున్నాను అది అంతా మీరు చూడలేదు
కాంట్రోవర్సీ ప్రతిసారి అని మీరు చెప్పకండి, నేను 100 మాటలు చెప్తే ఒక్కసారి ఏదైనా కాంట్రోవర్సీ ఆల్మోస్ట్ లేదు. ఓకే రేస్ టు మేబీ 1% 100 మాటల్లో ఒకటి అవుతుంది, దట్ విల్ హ్యాపెన్. ఇక్కడ రాలేదా నిజం చెప్పినా కాంట్రోవర్సీ అవుతుందండి ఒక్కొక్కసారి, ఎందుకంటే నిజం చాలా బ్లంట్ గా చెప్పేశారు. అంటే కస్తూరి గారు ఇప్పుడు మీ మీదైతే కేసు నమోదైంది, మీరు సారీ చెప్తున్నారు, వక్రీకరించారు అంటున్నారు, అప్పుడు మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడారో లేదంటే ఇప్పుడు ఏ విషయాలైతే మీరు చెప్పారు వీటన్నింటిపైన కేసు నడుస్తూనే ఉంది, మీరు లీగల్ గా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను అని కూడా చెప్తున్న నేపథ్యంలో తెలుగు ప్రజలైతే ఖచ్చితంగా హర్ట్ అయ్యారు, ఇది మార్చలేని విషయం. సో మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకొకసారి దీని మీద, ఏమన్నా సారీ గానీ లేదంటే ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా 10TV సాక్షి? ఇప్పుడు చెయ్యలేని నేరానికి చెయ్యలేని తప్పుకి సారీ చెప్తే నేను ఆ తప్పుని చేశాను అని ఒప్పుకున్నట్టు కదా. సో అది మీరు మైండ్ లో పెట్టుకోండి, తెలుగు ప్రజలు హర్ట్ అయ్యారు అనేదికి నా మీద నా మీద వచ్చిన ఆ అసత్య ప్రచారమే ఫస్ట్ కారణం. ఆ అసత్య ప్రచారాన్ని మొదలు పెట్టిన వాళ్ళని మీరు అడగాల్సిన క్వశ్చన్ ఇది. తెలుగు ప్రజలు హర్ట్ అయ్యారంటే నాకు, మీరు హర్ట్ అయ్యారంటే నాకు 100 రెట్లు రెట్టింపు హర్ట్ అవుతుంది నాకు. ఎందుకంటే నేనే ఏదో ఒక 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 దారిలో ఏదో ఒక వైపులో నేను దానికి బాధ్యత, ఇన్ఫాక్ట్ నేనే బాధ్యత, నా వల్లనే, నా మాట వల్లనే నేను బాధ్యత. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను నేను ఎలా చెప్పగలను, మీ బాధ నాకు అర్థం అవుతుంది కానీ ఆ నేను మాట నేను చెప్పలేని మాటల్ని తీసుకొని మహిళలు ఇప్పుడు అక్కడ కూడా చెప్తున్నారు ఒక కంప్లైంట్ మహిళలందరినీ తక్కువ చేసిందని. ఎక్కడ ఉంది? ఏమి లేదు. తెలుగు వాళ్ళు అందరినీ చెప్పింది అని ఎక్కడ ఉంది? లేదు. ఎలా అలా అది అలా అసలు అది కుదరసంతా? తెలుగు ప్రజలకు ఏం చెప్తారు మరి ఇప్పుడు? నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి మరి మీరు ఏం చెప్తారు అని అడుగుతున్నారు కదా, ఆ సహనానికి ఒక సల్యూట్ చెప్తాను. నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటాను అని చెప్తాను. నేను ముందు వెనక ఎప్పుడైనా తెలుగు వాళ్ళ గురించి ఎక్కడైనా గౌరవంతో గాని గౌరవంతో గాని మాట్లాడాం కానీ వేరే టైప్ లో ఎప్పుడైనా నా యాక్షన్స్ లో చేశానా అనేది గుర్తుపట్టుకోండి అని గుర్తిస్తాను. మీతో కోరిక చేస్తాను, నేను నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇప్పుడు నేను మీకు రుణపడి ఉన్నాను కదా, మీకోసం మీ నమ్మకంని మళ్ళీ నేను ఒమ్ముకాను కదా ఎగ్జాక్ట్లీ అంతే కరెక్ట్. నాకు అవకాశం ఇవ్వండి, ఈ కస్తూరి మీ ఇంటింటి అమ్మాయి అనేది మళ్ళీ నేను రుసుము చేస్తాను అనే ఆ ఒట్టును మీకు నేను.